ఈ కరోనా ఏంటో లాక్డౌన్ ఏంటో నాకు ఏం అర్థమైతలేదురా. నాకైతే మనం నలుగురం కలిసి గోవాకి వెళ్ళాలనుందిరా వివేక్. ఇలాంటి డైలాగ్నే ఇంకెక్కడైనా విన్నట్టుందా? బాగా గెస్ చేశారు. ఈ నగరానికి ఏమైంది మూవీలోదే. ఈ మధ్య 2 ఇయర్స్ ఫర్ ఈ నగరానికి ఏమైందని చూశాక ఒకటి గుర్తొచ్చింది. ఆ సినిమా నేను మా ఫ్రెండ్స్తో కలిసి చూశాను. అసలు ఈ లాక్డౌన్ వల్ల సినిమాలను అంతగా మిస్ అవ్వట్లేదు, కానీ ఫ్రెండ్స్తో కలిసి చూడటం మాత్రం చాలా మిస్ అవుతున్నాను. మూవీస్ ఏముంది ఇప్పుడు కూడా చూస్తున్నాను, కానీ ఫ్రెండ్స్తో కలిసి చూస్తే వచ్చే ఆ కిక్కే వేరప్ప. క్లాస్కైనా అరగంట లేట్గా వెళ్తామేమో, కానీ మూవీ అంటే మాత్రం ముఖేష్ ఆడ రాకముందే వెళ్ళి సీట్లో కూర్చుంటాం. అయితే ఈ కాన్సెప్ట్ అంతా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇక 15 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే, చిన్నప్పుడు రోజు క్లాస్ టీచర్ వచ్చి, అందరూ రేపు 10 రూపీస్ తెచ్చుకోండి నాన్న, ఇండిపెండెన్స్ డే సందర్భంగా మూవీకి తీసుకెళ్తున్నాం అని చెప్పగానే అసలు ఏ మూవీనో తెలియకపోయినా ముందే వెళ్ళి మనీ ఇచ్చేసేవాళ్ళం. వెళ్ళాకయ్యే గాడ్జిల్లానో నార్నియానో వేసేవాళ్ళు. అయినా సరే ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అర్థం కాకపోయినా బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ అని ఏవేవో ఇన్స్పిరేషనల్ మూవీస్కి పట్టుకెళ్ళేవారు, వాటికి కూడా వెళ్ళేవాళ్ళం. ఏ మూవీస్ అయితే ఏంటి, ఫ్రెండ్స్తో చూస్తే అదే బాగుంటుంది. ఏంటో ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇక కొంచెం పెద్ద అయ్యాక మనమే ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పట్లో మల్టీప్లెక్స్లు ఎక్కడ వెళ్ళండి, నార్మల్ థియేటర్స్కే వెళ్ళేవాళ్ళం. కానీ ఎంతైనా చెప్పండి, మల్టీప్లెక్స్లో కంటే నార్మల్ థియేటర్స్లోనే ఎంజాయ్మెంట్ బాగుండేది. ఇక ఇంజనీరింగ్ వచ్చాక చెప్పనక్కర్లేదు, ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఫాలో అవుతూ ముందు నుండే ప్లానింగ్లు, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవ్వగానే ఒక కమిటీలో ఫామ్ అయ్యి ఆఫర్స్ చూడటం, పెట్టిన రేట్కే ఎవడు కొంటాడరా బాబు, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా చూడు అని ఎంత కుదిరితే అంత చీప్గా టికెట్స్ కొనటం. సరే ఇవన్నీ చేసి మూవీ అయినా పద్ధతిగా చూస్తామా అంటే అదీ లేదు. మూవీ ఏ హీరోదైనా అక్కడ కామన్ ఎమోషన్ మన బాలయ్య బాబుయే. జై బాలయ్య అని అరవకుండా వస్తే మూవీ చూసినట్టే ఉండదు. పక్కన అంకుల్ వాళ్ళు కొందరు మన అల్లరిని ఎంజాయ్ చేస్తారు, కొందరు తిడతారు. అఫ్కోర్స్ మనం అవన్నీ పట్టించుకోమనుకోండి. మూవీలో ఒకవేళ మన ఫ్రెండ్ పేరు గల క్యారెక్టర్ ఉండి అది కొంచెం అటు ఇటుగా ఉంటే నా సామిరంగా వాడికి ఆ రోజు ఉంటుంది చుక్కలే. ఇంకా తడిగుడ్డ కప్పుకొని పడుకున్నా నిద్ర రానంతగా దొబ్బుతాం. ఇక ఇంటర్వెల్ అయితే అందరం కలిసి బయటికి వస్తాం. ఎంత అరిచినా అలసిపోయినా అక్కడ మాత్రం ఏమి గుణం, జస్ట్ అలా వెళ్ళి వాటర్ తాగేసి వస్తాం అంతే. ఇంకా గర్ల్స్ అయితే ఇంటర్వెల్ తర్వాత కొంచెం పాట మిస్ అయినా పర్లేదు, కానీ ఫొటోస్ దిగకుండా మాత్రం లోపలికి రారు. ఒకవేళ మూవీ బాగుంటే ఇట్ జింగ్ జింగ్ అనుకుని బయటికి రావడం, బాగాలేకపోతే దీనమ్మ 150 రూపీస్ బొక్కరా బిర్యానీ వచ్చేది అని రోజంతా తిట్టుకోవడం, ఇలాంటివన్నీ ఫ్రెండ్స్తో తప్ప ఇంకెవ్వరితో షేర్ చేసుకున్నా అంత కిక్ రాదండి బాబు. మూవీ మీద అందరి ఒపీనియన్ ఒకటే అయితే నో ప్రాబ్లం, అదే ఒకడికి నచ్చి ఇంకొకడికి నచ్చకపోతే మా హీరో ఇలా మీ హీరో అలా అని చెప్పి డిబేట్లు ఉంటాయి చూడండి, అసెంబ్లీ సమావేశాల కంటే దారుణంగా ఉంటుంది. ఇందులో వచ్చే ఎంటర్టైన్మెంట్ ముందు జబర్దస్త్ అదిరింది లాంటి షోలు కూడా బాగా దూరే. మనం ఫ్యామిలీతో వెళ్తాం, కజిన్స్తో వెళ్తాం, కొలీగ్స్తోనూ వెళ్తాం, కానీ వీళ్ళలో ఎవరితో వెళ్ళినా మూవీలో ఉండే జోక్స్ కానీ డైరెక్టర్ క్రియేటివిటీని కానీ మాత్రమే ఎంజాయ్ చేస్తాం. బట్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఒక నాటి ఫెలో బయటికి వస్తాడు. ఎలివేషన్ సీన్స్కి అరవటం, ఈలలు వేయటం ఇలాంటివన్నీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రమే పాసిబుల్. ఇక అలా కాక బై మిస్టేక్ ఏదైనా సినిమా థియేటర్లో మిస్ అయ్యామా అంటే మనకి ఎన్ని సైట్లు లేవు డౌన్లోడ్ చేసుకొని చూడటానికి. డౌన్లోడ్ చేసుకొని ఇక మూవీ థియేటర్లో ఎఫెక్ట్స్ పెట్టుకొని స్పీకర్లు తెచ్చుకొని మరీ చూస్తాం. అలా చూసే ప్రతి సినిమా కామెడీయే, అది యాక్షన్ సినిమా అయినా హర్రర్ సినిమా అయినా మూవీ జర్నర్తో సంబంధం లేకుండా చివరికి కామెడీ అయిపోతుంది. మూవీకి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వి నాట్ ఓన్లీ జనరేట్ రెవెన్యూ టు ఫిలిం ఇండస్ట్రీ, వి జనరేట్ మెమరీస్ ఫర్ అవర్ లైఫ్ టైం. ఆ మూవీ మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా చూసినా దాని గురించి మినిమం 10 నిమిషాలు మాట్లాడుకునే అంత రచ్చ చేస్తాం అక్కడ. ఈ లాక్డౌన్, ఈ కరోనా వల్ల అవన్నీ మిస్ అవుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లోనే ప్రైమ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ లాంటివి మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కానీ 150 రూపీస్ ఖర్చు పెడితే వచ్చే ఆ పెద్ద స్క్రీన్, ఆ సందడి, ఆ అల్లరి, ఆ మెమరీస్ వీటికి మాత్రం ఏదీ సాటి లేదు. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ పెద్ద స్క్రీన్లో మూవీస్ ఎప్పుడు చూస్తామో ఏంటో.